నమస్కారం. ఏసీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఏసీటీ న్యూస్ హెడ్లైన్స్. కార్మిక కర్షక శ్రామిక పేద ప్రజలకు అండగా అక్టోబరు సోషలిస్టు విప్లవం. బాపట్లలో 100 వసంతాల వేడుకలు. ఈ నెల 17న ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో వేగేశన ఫౌండేషన్ కార్తీక దీపోత్సవం. భక్తజనం పాల్గొని పునీతులు కావాలి. వేగేశన నరేంద్ర వర్మ విజ్ఞప్తి. జనంలోకి ఇక జనసేన. బాపట్ల పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో జనసేన జెండా ఎగురాలి. మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమానికి మూలపాలెం నుండి శ్రీకారం చుట్టారు. వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మన ఇంటికి మన ఎమ్మెల్యే నినాదంతో బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బాపట్ల పట్టణం మండలం కల్లపాలెం పిట్లమానిపాలెం మండలాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా గ్రామాల్లో పల్లె నిద్రను కూడా చేయాలని సంకల్పించారు. ముందుగా మండలంలోని మూలపాలెంను ముహూర్తంగా పెట్టారు. ఆదివారం రాత్రి గ్రామంలో పల్లెనిద్ర చేశారు. ఈ గ్రామానికి చెందిన స్వామియల ఇంట్లో బస చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే కోన రఘుపతి పార్టీ శ్రేణులతో కలిసి గ్రామంలో పర్యటించి పలు సమస్యలు తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే మన ఇంటికి అంటూ ఒక కాన్సెప్ట్ పెట్టుకొని వారిచ్చినటువంటి పిలుపుని రచ్చబడినటువంటి కార్యక్రమం ద్వారా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు మరొకసారి లిఖితపూర్వకంగా అర్జున రూపేణ తీసుకొని అలాగే మరింత లోతుగా పరిశీలించడానికి ఈరోజు రాత్రి ఇక్కడే మరి బస చేసి ఉన్నటువంటి సమస్యలు ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేసుకుంటూ తాత్కాలిక సమస్య అయితే మనం చేయటం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళటం ఇంకా దీర్ఘకాలిక ఇంకా లోతుగా వెళ్లాల్సినటువంటి అవసరం వస్తే తప్పకుండా రేపు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఈ అంశాన్ని కూడా వారి ముందర ప్రస్తావిస్తాం. తద్వారా అవసరమైతే దాన్ని మేనిఫెస్టోలో పెట్టి గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేకించి పల్లెల అభివృద్ధి కోసం ఒక ప్రణాళికతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తున్నారు. నిన్నగాక మొన్న మీరు చూసే ఉంటారు ఎస్సీ ఎస్టీ గ్రామాలు ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఉచిత కరెంట్ ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో ఒక మంచి ఆలోచనతో వస్తూ ఉన్నారు. దాదాపు 60 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఈరోజు పల్లెలు ఈ రకంగా ఉన్నాయంటే మనం బాధపడాలి. మరి ఆ క్రమంలో ఇంకా అభివృద్ధి దిశగా పరుగులు తీయటానికి ఈరోజు ఒక మంచి కార్యక్రమంతో మరి సమస్యలను మరింత అధ్యయనం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో నాయకులు అందరూ కూడా రచ్చబండ కార్యక్రమం పల్లె నిద్ర కార్యక్రమం చేయడం ద్వారా రేపు జరగబోయేటువంటి భవిష్యత్తు జరిగేటువంటి ఎన్నికల్లో ప్రజలకి సంబంధించిన అన్ని అంశాలని కూడా మరి ఆయన లోతుగా అధ్యయనం చేసుకుంటూ మేనిఫెస్టోలో ఇంక్లూడ్ చేస్తున్నటువంటి అవసరం ఇంక్లూడ్ చేసుకుంటూ మంచి పరిపాలన అందించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో వారు పెద్ద ప్రజా సంకల్ప యాత్ర వారు చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ప్రజల వద్దకు పంపించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చారు. మరి మొట్టమొదట మనం ఏ కార్యక్రమం చేసినా మూలపాలెం గ్రామంతో చేయటం అనవాయితీ. ఆ క్రమంలోనే మరి ఈరోజు మూలపాలెంలో మరి ఈ గ్రామం ఈ కార్యక్రమం తలపెట్టాం. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈటీవీ వారి నేతృత్వంలో వేగేశన ఫౌండేషన్ వారి కార్తీక దీపోత్సవం ఈ నెల 17వ తేదీన జరుగుతుంది. సోమవారం వేగేశన ఫౌండేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వేగేశన ఫౌండేషన్ అధినేత వేగేశ నరేంద్ర వర్మ అన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈటీవీ ఆంధ్రప్రదేశ్ వారి నేతృత్వంలో వేగేశన ఫౌండేషన్ వారి కార్తీక దీపోత్సవం ఈ నెల 17వ తేదీన జరుగుతుంది. సోమవారం పట్టణంలోని చాకలిపాలెం పాండురంగపురం రోడ్డులోని వేగేశన ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఫౌండేషన్ చైర్మన్ వేగేశ నరేంద్ర వర్మ మాట్లాడారు. ఈ సందర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో శివనామస్మరణ చేయటం మనందరి అదృష్టమని పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల
కళాశాలలో ఈ నెల 17వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు దీపోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. ఎంట్రీ పాసులు ఉన్నవారికి మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని నరేంద్ర వర్మ కోరారు. యాదవ వన సమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేయటం పట్ల ఆ సంఘ నాయకులు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. యాదవ వన సమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేయటం పట్ల ఆ సంఘం నాయకులు తోట నారాయణ, పమిడి భాస్కర్రావు, గొలపల శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. సూర్యలంక తీరంలో జరపబడినటువంటి యాదవ వన సమారాధన కార్యక్రమానికి ఇచ్చేసిన మరి అందరూ రాష్ట్ర నాయకులకు, మరి అందరూ పెద్దలకు, మరి అలాగే 50 మంది యాదవ సోదరి సోదరిమణులకు వచ్చేసి మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. విజ్ఞాన వీచికలు మన గ్రంథాలయాలు. విజ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి ఇవి ఒక గొప్ప సాధనం. విజ్ఞాన వీచికలు మన గ్రంథాలయాలు. విజ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి ఇవి ఒక గొప్ప సాధనాలు. 50వ గ్రంథాలయ వారోత్సవాలను ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. బాపట్లోని శాఖ గ్రంథాలయంలో ఈ వారోత్సవాలు జరుగుతాయని లైబ్రేరియన్ ఏ శివాజీ గణేషన్ తెలిపారు. జనంలోకి ఇక జనసేనను తీసుకెళ్లాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. దీనికి సంబంధించిన సమావేశాన్ని బాపట్లలోని ఎన్జీఓ హోమ్ లో నిర్వహించారు. బాపట్ల పట్టణంలోని 3వ వార్డుకు చెందిన గోరంట్ల శాంతకుమారి సాధారణ మరణం చెందగా ఆమె కుటుంబ సభ్యులకు చంద్రన్న బీమా పథకం ద్వారా మట్టి ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయల నగదును టీడీపీ నాయకులు అందజేశారు. బాపట్ల పట్టణంలోని 3వ వార్డుకు చెందిన గోరంట్ల శాంతకుమారి సాధారణ మరణం చెందగా ఆమె కుటుంబ సభ్యులకు చంద్రన్న బీమా పథకం ద్వారా మట్టి ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయల నగదును టీడీపీ నాయకులు అందజేశారు. గోరంట్ల శాంతకుమారి గారు అకాల మరణం చెందడం జరిగింది. పేదవారికి ఒక భరోసానివ్వాలన్న సత్సంకల్పంతో పేదల జీవన విధానం మంచిగా కొనసాగాలని, వారి బతుకు తెలివికి ఒక ధీమా ఇవ్వాలన్న భావనతో ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానానికి అనుగుణంగా చంద్రన్న బీమాను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఆమె కూడా
ఆ బీమా సౌకర్యం తీసుకున్నందువలన వయసు 50 సంవత్సరాల లోపు ఉన్నందువల్ల సహజ మరణానికి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా ముందు 5,000 రూపాయలని ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మిగిలిన పైకం మొత్తం కూడా 1-20 రోజుల్లోపు ఎవరైతే నామినీ ఉన్నారో వారి కుమారుడు అతని అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ చంద్రన్న భీమాని బాపట్ల నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఒక భరోసా కల్పించాలన్న ఒక మంచి ఆలోచనతో చాలా ఎక్కువ మందిని ఇక్కడున్న ఉద్యోగుల సహాయ సహకారాలతో నిరంతరం వాళ్ళు ఎంతో శ్రమించి చాలా మందిని కూడా ఈ భీమా పథకంలో చేర్చడం జరిగింది. సుఖాల్లో అందరూ ఉంటారు, కష్టాల్లో పేదవారి వెనుక మనం ఉండాలన్న ఆలోచనని నమ్మిన వ్యక్తిగా అన్నం సతీష్ ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఈనాడు శాసనమండలి ఉండటం వల్ల ఆయన రాలేకపోయారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల పక్షాన మేము ఉన్నాం, మీ సేవకులుగా మేము ఉన్నాం అని తెలియజేయడం కోసం ఈనాడు ఇక్కడికి మేము వచ్చాం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి యొక్క కష్టాల్లో ఎల్లవేళలా మేము ముందుంటామని, ఖచ్చితంగా వారిని కూడా మంచి జీవనం కొనసాగే విధంగా ఎమ్మెల్సీ సతీష్ ప్రభాకర్ గారి సారథ్యంలో వారిని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. ఆమెకి 2 లక్షలు పారితోషికం చంద్రన్న భీమా ద్వారా ఆమె తరఫున ఉన్నటువంటి నామిని వాళ్ళ అబ్బాయికి ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా మరి మట్టి ఖర్చులకి పేదవాళ్ళు మరి ఆ శవాన్ని తీసి దహనక సంస్కారాలు చేయాలంటే కొంత ఖర్చు అయింది కాబట్టి ఆ ఖర్చును దృష్టిలో పెట్టుకుని ముందు ఇమ్మీడియట్గా మరి 5,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత 1.95 మరి ఇంకొక మీకు 2 వారాల్లోనో 2.5 వారాల్లో మరి మీ చేతికి వస్తూ ఉంటాయి. కాబట్టి అసంఘటితమైనటువంటి కార్మికులనండి, అసంఘటితమైనటువంటి మరి వ్యక్తులు అందరికి కూడా ఈ 15 రూపాయలతో ఈ చంద్రన్న భీమా చేసుకున్న ఎడల ఇలాంటి మంచి జరుగుతూ ఉంటుంది. మంచి అంటే మరణాన్ని మనం కోరుకోకూడదు, కానీ సహజంగా జరిగేటికి మనం ఏమి అడ్డుపడలేం కాబట్టి ఒక చిన్న అమౌంట్ 15 రూపాయలు అంటే చాలా తక్కువ, దాన్ని పే చేసుకుని ఇచ్చి ఇది ఉంటే మరి ఆ కుటుంబానికి ఎంత మేలు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ ఉన్నటువంటి భీమా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా మన నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్సీ గారు అనేక రకాలుగా ఈ భీమాను ప్రోత్సహిస్తూ మరి ఆయన కొంత అమౌంట్ను కూడా దీన్ని కేటాయించి ఎవరన్నా ఈ 15 రూపాయలు కూడా కట్టకపోతే మనమే కడదామని అనేక సార్లు ముందుకు వచ్చి ఆ డ్వాక్రా మెప్మా వాళ్ళకి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా మరి చాలా విస్తృతంగా వేలల్లో 13-14 వేల మందికి ఈ ఇన్సూరెన్స్ పాలసీలు చేయడం జరిగింది. కాబట్టి ఇంకా కూడా మిగిలి ఉంటే వాళ్ళ ద్వారా ఇన్సూరెన్స్ చేసుకుని మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిదని ఈ 50 మంది అసంఘటితమైనటువంటి వ్యక్తులు కార్మికులు వీళ్ళందరూ కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇది ఈ అమౌంట్ని ఇంకొక 2 వీక్స్లో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వారసులకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రపంచానికి ఆదర్శంగా కార్మిక కర్షక పేద ప్రజల విముక్తి చేసిన రోజు నేటికి 100 సంవత్సరాలైన సందర్భంగా బాపట్ల సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద ఏటీయూసీ జెండాని ఎగరవేశారు. రష్యాలో జార్ చక్రవర్తులకు వ్యతిరేకంగా పోరాడి సోషలిస్టు విప్లవాన్ని విజయవంతం చేసిన కామ్రేడ్ విఐ లెనిన్ నాయకత్వంలో 1917 అక్టోబర్లో కమ్యూనిస్టులు అధికారం చేపట్టి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి కార్మిక కర్షక పేద ప్రజల విముక్తి చేసిన రోజు నేటికి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బాపట్ల సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద సిపిఐ ఏటీయూసీ నాయకులు ముత్తిరెడ్డి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. రష్యాలో జార్ చక్రవర్తులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1917 అక్టోబర్లో జార్ చక్రవర్తుల్ని జార్ చక్రవర్తుల ప్రభుత్వాన్ని కూల్చి లెనిన్ గారి నాయకత్వంలో అధికారంలోకి రావడం జరిగింది కమ్యూనిస్టులు. ఈ 100 సంవత్సరాల కాలంలో ప్రపంచంలో కమ్యూనిస్టులు ఎక్కడ ఉంటే కమ్యూనిస్టులు అక్కడ ప్రపంచాన్ని కూడా కుదిపేసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రోజుకి 150 సంవత్సరాల క్రితం కార్ల్ మార్క్స్ క్యాపిటల్ అనే గ్రంథాన్ని రచించి ఈ రోజుకి 150 సంవత్సరాలు అయింది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారి వర్గాలకు సింహస్వప్నమైనటువంటి క్యాపిటల్ రచించి కూడా ప్రపంచంలో పేరుగాంచినటువంటి గ్రంథమైనటువంటి క్యాపిటల్కి 150 సంవత్సరాలు నిండిన సందర్బంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచంలో అదేవిధంగా దేశంలో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో
ఈ ఎర్రజెండాను ఈరోజు రెప్పలాడించేటువంటి పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడిదారీ వర్గాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసినటువంటి లెనిన్ నాయకత్వంలో విజయాలు కూడా సాధించినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే స్ఫూర్తితోటి, కార్ల్ మార్క్స్ గారి స్ఫూర్తితోటి, లెనిన్ గారి సాధించినటువంటి విప్లవానికి స్ఫూర్తితోటి భారతదేశంలో కమ్యూనిస్టులు అందరూ ఏకం కావాలని, ఆంధ్రప్రదేశ్లో కూడా విడిపోయినటువంటి కమ్యూనిస్టులు అందరూ ఏకమై చంద్రబాబు నాయుడు గారు నిర్వహించుకున్నటువంటి ఈ విధానాలకు వ్యతిరేకంగా, మోడీ గారి విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి ప్రజలకు కావలసినటువంటి సౌకర్యాలు కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలోనే నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా బాపట్ల ఏరియా సమితి కమ్యూనిస్టు పార్టీ హెచ్చరిస్తూ, లక్ష్మీ గణపతి సేవా సమితి భవానీపురం విజయవాడలో జరిగిన 13వ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ లో లిటిల్ ఏంజల్స్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. లక్ష్మీ గణపతి సేవా సమితి భవానీపురం విజయవాడలో జరిగిన 13వ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ 2017లో లిటిల్ ఏంజల్స్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనపరిచారు. పాఠశాల డైరెక్టర్లు యు పద్మజ, జి ప్రభావతి, పి సునీత మరియు జి వాణిశ్రీ విద్యార్థుల్ని అభినందించారు. భక్త కోటి అత్యంత పవిత్రంగా భావించే కార్తీక మాసపు చివరి సోమవారం ముగిసింది. లక్షల మంది జనం పునీతులయ్యారు. ఈ సందర్భంగా సాగర హారతి నిర్వహించారు. జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధుబంధురస్ఫురద్రుగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది కృచిద్దిగంబరే మనోవినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రదీప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురి మనోవినోదమద్భుతం విభర్తృభూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూ. కార్తీక మాస సందర్భంగా స్థానిక గంగాపార్వతి సమేత సోమేశ్వర స్వామి దేవస్థానంలో 4 సోమవారాలు మరియు కార్తీక పౌర్ణమి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ 4 వారాలు కానీ పౌర్ణమి రోజు కానీ స్వామివారిని బాపట్ల చుట్టుపక్కల ప్రజలు కొన్ని వేల మంది వచ్చి దర్శించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అట్లాగే ఈ సంవత్సరం మా ట్రస్ట్ బోర్డు తరపున విచ్చేసిన భక్తులందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు చేకూరుస్తూ గుడి ముందు షెడ్ ఒకటి, గుడి వెనక పక్కన ఒక షెడ్ ఒకటి ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం. అట్లాగే ఇక్కడ ఈ 41 రోజు స్వాములకు సద్య ఏర్పాటు చేస్తున్నారు. ఆ స్వాములకి వర్షాభావం కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ షెడ్ అన్ని విధాల ఉపయోగిస్తుంది. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మాకు అన్ని విధాల సహకరిస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్సీ నియోజకవర్గ ఇన్ఛార్జి అన్న సతీష్ ప్రభాకర్ గారికి మా ట్రస్ట్ బోర్డు తరపున కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. కార్మిక కర్షక శ్రామిక పేద ప్రజలకు అండగా అక్టోబర్ సోషలిస్టు విప్లవం, బాపట్లలో 100 వసంతాల వేడుకలు. ఈ నెల 17న ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో వేగేసిన ఫౌండేషన్ కార్తీక దీపోత్సవం, భక్తజనం పాల్గొని పునీతులు కావాలి, వేగేసిన నరేంద్ర వర్మ విజ్ఞప్తి. జనంలోకి ఇక జనసేన, బాపట్ల పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో జనసేన జెండా ఎగురాలి. ACT న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.